హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదిరాది. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అలాగే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి అన్నమాట. సో ఇదైతే నిన్నటి సండే రోజు వ్లాగ్, అక్షయ తృతి రోజు వ్లాగ్ అన్నమాట. సో నేను అక్షయ తృతి రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. డెఫినెట్గా చివరి వరకు వీడియో చూడండి, అందులో అది కూడా ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది. సో అది కూడా చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే ఇప్పుడు నువ్వు టీ పెట్టినా అని చూపించుకోవడానికి ఇదంతా నేనే పెట్టా. నేను ఈ అక్షయ తృతీయ రోజు పనులన్నీ ఎలా చేసుకున్నాను అని, ఇంత త్వరగా పూజ చేయడానికి కూడా సో ఎలా చేసుకోగలిగాను అన్నీ మీతో షేర్ చేసేసుకుంటాను. నేను అక్షయ తృతీయ రోజు అయితే ముందు రోజే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి. ఎంచక్క మార్నింగ్ ఏం పని లేకుండా బట్టలు ఉతికేసుకున్నాను, గిన్నెలు తోమేసి వాటర్ కూడా పెట్టేశాను అనమాట. మార్నింగ్ అంటే కొంచెం లేట్ అవుతుంది, నేను ఇట్లా పూజ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ముందుగానే అయితే అన్ని పనులు చేసేసుకున్నాను. ఇంకా అలాగే అమ్మవారికి ఇక్కడైతే నైవేద్యం పెట్టేశాను అండ్ అలాగే బంగారం కూడా పెట్టేశాను అనమాట. రీసెంట్గా కొన్నవి, అవి చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అని చెప్తారు కదా. సో నేనైతే ఇది అక్షయ తృతీయ రోజుకి అని చెప్పేసి కొనుక్కోలేదు, బట్ ఒక 1 వీక్ ముందు కొనుక్కొని ఉన్నాను అనమాట గోల్డ్. సో అది ఎలాగో నాకు కలిసి వచ్చింది అమ్మవారికి పెట్టుకోవాలని చెప్పేసేమో అని నాకు అలా చిన్న థాట్ వచ్చి ఒక ఆనందం వేసింది అనమాట. ఇక్కడైతే నేను కొన్న బంగారం అమ్మవారికి పెట్టేశాను. సో నేను వీడియోస్లో చూసినట్టుగా ఇక్కడ అమ్మవారి ఫస్ట్ నైవేద్యం పెట్టేసి దీపం పెట్టేసి అమ్మవారికి ముందుగా పొగ వేయాలంట అండి. ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే, కొన్ని వీడియోస్లో చూసిన లాస్ట్ను వేస్తున్నారు, లాస్ట్ను వేయకూడదంట. మనం దీపం పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత దీపం అంటే ఐ మీన్ పొగ వేసుకోవాలంట. ఆ పొగ అనేది అమ్మవారికి పడితే చాలా మంచిది, అమ్మకి ఇష్టమైనది కూడా ఎక్కువ ధూపమే కాబట్టి చాలా వరకు కూడా ముందుగా పొగ వేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి మనం పూజ అయితే సమర్పించేసుకోవచ్చు. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నానండి, పర్టికులర్గా అంటూ ఏమీ కాదు. ఓకేనా? ఇక్కడైతే కాయ చాలా పెద్దది అనమాట కొబ్బరికాయ అయితే. సో అది కొట్టడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఇంకా అలాగే అమ్మవారికి నేను ఒక చీర, గాజులు, పసుపు, కుంకుమ అండ్ ఆకు ఒక్క పూలు పెట్టేశాను. అమ్మవారికి తెల్లని పూలు లేదంటే పూలల్లో మర్మం వేసి కడితే చాలా మంచిది, బట్ నాకైతే మార్కెట్లో ఎక్కడ దొరకలేదన్నమాట విడిగా మర్మం. అయితే నేను 2 రోజులు తిరిగాను మర్మం కోసము, విడిగా మల్లెపూలు దొరికితే తెచ్చి అల్లి మాల కట్టి పెట్టాలని చెప్పేసి. కానీ మర్మం దొరకకపోవడం వల్ల నేను ఇంకా మామూలుగా ఇంకా మల్లెపూలు కట్టిన మాల ఉంటే తెచ్చిపెట్టాను. మర్మం దొరికితే ఖచ్చితంగా మాల అనేది కట్టాలనుకున్నాను నా చేతులతోటి నేను, బట్ అలా దొరకలేదు. అందుకని చెప్పేసి సర్లేని ఇంకా మామూలుగా మల్లెపూలు ఉంటాయి కదా ఆ మల్లెపూలు తెచ్చేసి అమ్మవారికి పెట్టేశాను. Thank you.
ఇంకలాగా నేనైతే పూజ అంతా కూడా పూర్తి చేసేసానండి. సింపుల్గా చేసుకున్నాను నాకు తెలిసింది. ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు ఒక మనము ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిదంట. అవి కూడా ఏంటి అంటే చెప్పులు కానీ, వాళ్ళకి ఇంట్లో ఆహార ధాన్యాలు కానీ, లేదా ఇంట్లో మనకు కూరగాయలు కానీ అలాంటి, లేదా పిల్లలకి ఏదైనా దానం ఇస్తే చాలా మంచిదంట. సో ఇలా నేను చూశాను, అందుకే మీకు చెప్తున్నాను. బట్ నేను మ్యాక్సిమం నాకు చాతరైనంత వరకు నేను ట్రై చేసి ఇంకా నేను అలాగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నేను తెచ్చిన బంగారు నగలు అనేది సమర్పించేసి అమ్మవారికి పెట్టేసుకొని చక్కగా నేనైతే ఇక్కడైతే బయటికి అయితే వెళ్తున్నాను అన్నమాట. బయటికి వెళ్తున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు కూడా సరిగా తెలియదండి, చెప్పలేదు అది. ఇంకా అందుకని చెప్పేసి అడగలేదు నేను కూడా ఎక్కడికి అని చెప్పేసి. టెంపుల్కి వెళ్దాము అన్నాడు సర్లే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఇంక నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత దారిలో వెళ్తూ వెళ్తుంటే ఇక్కడ అసలు అర్థం కాలేదన్నమాట ఏ ఊరు ఏంటి అని చెప్పేసి. ఏదో వెళ్తున్నానంటే వెళ్తూనే ఉన్నాను, ఎక్కడికి ఎక్కడికంటే టెంపుల్కి అనే చెప్పాడు కానీ ఎక్కడికి అని చెప్పలేదన్నమాట. ఇంకా లాస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది అమరావతి టెంపుల్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక్కసారేమో వచ్చిన్నాను, అందుకు గుర్తుపట్టాను అనమాట ఈ రోడ్ చూసేసి. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ అమరావతి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈరోజు అక్షయ తృతీయ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ అండ్ నరసింహస్వామిని కానీ దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. బట్ నేను రిటర్న్లో దర్శనం చేసుకోవాలనుకున్నాను కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా అక్కడే బయట నుంచి దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. నేనైతే ఇక్కడైతే అమరావతికి వచ్చేసాము. లాస్ట్ టైం వచ్చిన్నాను ఒకసారి, మళ్ళీ చాలా రోజుల తర్వాత వచ్చాము. చెప్పాలి కదండి, చెప్పకుండా తీసుకొచ్చాడు. ఇంకా ఇది ఆది ఇచ్చిన సర్ప్రైజ్ అండ్ ఆ గోల్డ్ అనమాట, బంగారం కొనిపించాడు. ఎప్పటి నుంచో కొనిపించాలి అనుకుంటున్నాడు. అది ఆ రోజు కొనిపించేసాడు. లాస్ట్ మండే అంటే ఈ రోజుకి కరెక్ట్గా 1 వీక్ అయింది నేను గోల్డ్ కొనేసి. ఇంకా ఎట్లాగో నేను అక్షయ తృతీయ కదా అమ్మవారికి పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా అమ్మవారికి పెట్టేసుకుని నేను చక్కగా పూజ కూడా చేసేసాను అనమాట. ఇలాగండి నా సింపుల్గా అమ్మవారికి అక్షయ తృతీయ రోజు నా వంతు నేను చేయాల్సిన పూజ అండ్ అమ్మవారికి ఏమేమి పెట్టాలనేది నాకు అంతగా తెలియదు. ఇంకా జస్ట్ సింపుల్గా నేనైతే పాయసం పెట్టేసాను అనమాట పొంగలి. ఇంకా అందుకని చెప్పేసి నాకు తెలిసిన దాంట్లో చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు తెలిసినవి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా కూడా ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అమరావతిలో నిన్న టెంపుల్లో నేను శివయ్య దర్శనం చేసుకున్నానండి, చాలా దగ్గర నుంచి అనమాట. ఇంకా ఎలాగండి ఇప్పుడు మనం ఫోన్ పట్టుకొని ఉంటాం కదా, ఆ ఫోన్కి మనకు దేవుడికి అంతే డిస్టెన్స్లో చాలా బాగా చూశాను. పైనుంచి స్వామికి నీళ్ళతోటి అభిషేకం జరుగుతూనే ఉంటుందన్నమాట ఎనీటైమ్. ఇంకెవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తే కనుక టెంపుల్కి ఇంకా వాళ్ళ చేతులతో స్వయంగా జరుగుతుందన్నమాట. అది కూడా చూశాను నేను, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నంతా కూడా నా మనసులో అదే ఉంది, అంత దగ్గర నుంచి దేవుని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చాలా పెద్దగా ఉన్నారు శివయ్య కూడా, చాలా బాగా చూసాము. ఇక్కడైతే మేము దర్శనం అయితే 50 రూపీస్ టికెట్కి వెళ్ళానండి, ఎందుకంటే అంత దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పేసి 50 రూపీస్ టికెట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా అలా దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఇక్కడ నంది ఉంటే జస్ట్ సింపుల్గా నందిని అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఈ ఐ మీన్ నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు, మరి బంగారం కోటింగ్ లేకపోతే బంగారం అనేది కొంచెం నాకు అర్థం కాల. ఇంకా లోపల స్వామివారిని అయితే ఏం వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అందులో అలో లేదు. మనం తీయడం కూడా కరెక్ట్ కాదనిపించి నేను ఏమన్నైతే తీయలేదు, జస్ట్ ఇలాగా సింపుల్గా అయితే చూపించేశాను. ఇంకా అలాగా వెళ్ళాము, వెంటనే దర్శనం చేసుకున్నాము, వెంటనే రిటర్న్ కూడా బయలుదేరిపోయాము. ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోలేదండి, ఎందుకనంటే అక్కడ మూలంగా ఉంది, అందులో వర్షం పడిందనమాట. మధ్యలో స్టార్ట్ అయ్యి వచ్చేసిన తర్వాత వర్షం పడుతుందని చెప్పేసి వచ్చేసాం. విజయవాడలో ఎక్కడ వర్షం లేదు కానండి, మనకు అమరావతి సైడ్ నిన్నంతా వర్షమే పడింది. చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది అనమాట, రోడ్ల మీద కూడా వాటర్ నిలబడిపోయాయి అంత వర్షం పడింది. ఇంక ఇలాగా సింపుల్గా అయితే మా పూజ అండ్ అక్షయ తృతీయ రోజు ఫెస్టివల్ ఇలా జరుపుకున్నాం సింపుల్గా అంతే. ఓకేనా? సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా.
ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ చేసేసాను అనమాట. అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ గాజులు ఉన్నాయి కదా, సో చీర కట్టేసుకొని గంచక్క గాజులు వేసేసుకున్నాను. సో ఇంకా అక్కడ పెట్టేశాను కదా, అవి తీసి నగలు పెట్టుకోమంటే ఇంకా అమ్మవారికి పూజ చేసి తీసి నగలు పెట్టేసుకుంటున్నాను ఒకసారి చూసుకుందామని చెప్పేసి. నేను తీసుకున్నాక ఫస్ట్ టైం అంటే తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటాం కదా, సో అప్పుడు పెట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నా. సో ఇది నార్మల్ శారీ కాబట్టి అంత లుక్ అనిపించలేదు మేబీ. ఇంకా ఒకవేళ మేబీ ఏమైనా పట్టు శారీ అలా అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. షాప్లో తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక పట్టు శారీ క్లాత్ వేసేసి దాని మీద పిక్ తీసి చూపించారు, చాలా బాగా నచ్చింది నాకైతే. రియల్గా అయితే చాలా ఆసం గుడ్గా ఉన్నాయి. సో ఇంకా అలాగా సింపుల్గా అయితే నా సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాను. సో అక్షయ తృతీయ రోజు ముందు రోజు కూడా బ్లాగ్ తీస్తున్నాను, అది రేపు పోస్ట్ చేస్తాను. సో శారీస్ మనకు ఇక్కడ విజయవాడ అడుగుతున్నారు కదా మా దగ్గరలో, సో ఒక షాప్లో వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉంది, నేను కట్టుకునే చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. 450 రూపీస్. మీకు ఒక వీడియో తీసిందని అది రేపు షేర్ చేస్తాను, ఓకేనా? సో ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.